చాలా సంవత్సరాల క్రితం అమెరికా కాలిఫోర్నియాలో ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఒక చర్చికి వెళతారు, భార్యాభర్తలు, ఒక పాప. వాళ్ళు ఒక రోజున పాపను తీసుకొని ఆదివారం ఆరాధనకి వెళ్ళేసరికి ఆ పాప మందిరంలో ఆడుకుంటూ ఆడుకుంటూ సడన్గా పడిపోయింది ఆ పిల్ల. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి గబగబా ఆ పిల్లను తీసుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చూపించారు. కొన్ని మందులు వాడారు, కానీ మందులకు తగ్గిపోయేసరికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించారు. చేయించిన తర్వాత రిపోర్ట్ ఏమొచ్చిందంటే ఈ పాపకి క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చింది. తల్లిదండ్రి చాలా బాధపడ్డారు. మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం కదా, ఏంటి ప్రభువా ఈ యొక్క ఇబ్బంది అని చాలా బాధపడి ప్రార్థన చేస్తున్నారు. మందులు వాడుతున్నారు, మందులు వాడినా కూడా ఆమెకి తగ్గట్లా క్యాన్సర్. చాలా ఇబ్బంది పడి కన్నీరు గార్చి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అక్కడెవరో చెప్పారట, కాలిఫోర్నియా అమెరికాలో, అమ్మా మీ అమ్మాయికి క్యాన్సర్ తగ్గాలంటే, ఆపరేషన్ జరగాలంటే అమెరికాలో ఒక వెరీ ఫేమస్ క్యాన్సర్ డాక్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు డాక్టర్ థియోడర్ రోస్. ఆయన మీరు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిస్తే ఆయన వెరీ ఫేమస్ డాక్టర్ ఇన్ అమెరికా, కాబట్టి తగ్గిపోయిద్దమ్మా అని చెప్తే, అంత పెద్ద డాక్టర్ గారు మాకెక్కడ అపాయింట్మెంట్ ఇస్తారండి, అసలు ఆయన కలుస్తాడా మమ్మల్ని, ఆయన హాస్పిటల్ ఎక్కడ అని, మాకు అపాయింట్మెంట్ కూడా దొరకదు, అంత పెద్ద డాక్టర్ గారు ఎలా దొరుకుతారని వీళ్ళు బాధపడుతూ ప్రార్థన చేసుకుంటున్నారు. సంఘ కాపరి కూడా వీళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నాడు చాలా టైము. వీళ్ళు కూడా ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు, ప్రభువా హాస్పిటల్కి మమ్మల్ని పంపించు, ఆయన మాకు అపాయింట్మెంట్ ఇచ్చేటి చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటుంటే, ఒక రోజున ఒక పెద్ద మనిషి కారు వేసుకుని వెళుతున్నాడు, డ్రైవర్ నడుపుతున్నాడు. ఆ కారు ముందుకి వెళ్ళి వెళ్ళి ఒక పల్లెటూరు వెళ్ళిన తర్వాత ఊరు బయట ఆగిపోయింది ఆ కారు. అప్పుడు డ్రైవరు లేచి ఆ క్యాబిన్ ఓపెన్ చేసి అంతగా ఎక్కడ చెడిపోయిందో బాగు చేద్దామని చూసుకుంటే అది బాగవట్లా, చీకటి పడింది, 6:30 అయిపోతుంది. అప్పుడు ఆయన చెప్పాడు ఆ కారు ఓనర్ వెనకాల కూర్చుంటే, సార్ నేను ఇది బాగు చేస్తాను, ఇది బాగోయట్లేదు, చీకటి పడింది కదా, అదిగో ఆ దూరంలో ఒక లైట్ కనపడుతుంది, అది ఇల్లే అనుకుంటున్నాను నేను, ఈ మీరు వెళ్ళి అది ఇల్లు అయితే అక్కడ ఉండండి, ఈ రాత్రికి అన్నం వండించుకొని అక్కడ ఈ రాత్రికి పడుకోనండి, రేపొద్దున ఇది బాగు చేస్తాను, మనం రేపు ఉదయం వెళదాం అంటే, సర్లేయా బాగు చేయి అని చెప్పేసి ఈయన ఆ లైట్ వెలుగుతున్నటువంటి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఆ ఇంటి ఓనర్ మగ మనిషి బయటికి వచ్చాడు, ఎవరండి మీరు, అదిగోండి అక్కడ మా కారు ఆగిపోయిందండి, మా డ్రైవర్ బాగు చేస్తున్నాడు, ఈ రాత్రి మీ ఇంట్లో ఉంటాను, కొంచెం అన్నం వండి పెట్టండి, డబ్బులు ఇస్తానంటే, సరే రండి లోపలికి అన్నాడు. సరే రండి లోపలికి అంటే వెళ్ళి కూర్చొని వాళ్ళ భార్యని పిలిచాడు ఆయన. అమ్మా ఇట్రా ఇదిగో ఎవరో కారు చెడిపోయిందంట, ఈ రాత్రి మన ఇంట్లో ఉంటాట, అన్నం వండి పెట్టు అంటే, సరే వండి పెడతానని చెప్పేసి ఆమె వండింది. వాళ్ళు తిని కూర్చొని సోఫాలో మాట్లాడుకుంటుంటే ఈమె వెళ్ళి లోపలికి గదిలోకి వెళ్ళినట్టుంది. అప్పుడు ఈ భోజనం చేసినటువంటి కారు ఆయన ఆ ఇంటి ఓనర్తో అంటున్నాడు, ఏమంటే ఇప్పుడు దాకా మీ భార్య మనకి భోజనం వడ్డించింది కదా, ఎక్కడికి వెళ్ళిందండి అంటే, ఆ గదిలో ప్రార్థన చేస్తుందండి, మా అమ్మాయికి బాగోలేదు, ప్రార్థన చేస్తుందంటే, ఆహా ప్రార్థన చేస్తుంది, చర్చికి వెళ్తారా మీరు, సరే చూద్దాం పద ఏం ప్రార్థన చేస్తుందో విందాం అని అని వెళ్ళి ఆ రూము దగ్గర ఆమె చేస్తున్న ప్రార్థన ఈ వచ్చిన కారు ఆయన విన్నాడు. ఆమె ఏం చేస్తుంది తెలుసా ప్రార్థన, వాళ్ళ కుమార్తెని, క్యాన్సర్ వచ్చినటువంటి కుమార్తెని మంచం మీద పడుకోబెట్టి, అయ్యా మా అమ్మాయికి క్యాన్సర్ తగ్గించయ్యా, ఎవరో డాక్టర్ థియోడర్ రోస్ అంట, ఆయన అపాయింట్మెంట్ ఇస్తే చాలంట, గొప్ప వైద్యం చేస్తానంట, నా కూతురికి క్యాన్సర్ పోవాలి, ఆ డాక్టర్ గారు మాకు దొరికేటి చేయను ఆయన అని ప్రార్థన చేస్తుంటే ఈయన విన్నాడు. విని ఆ ఇంటి ఓనర్ని అడుగుతున్నాడు, ఏంటి నీ భార్య ప్రార్థన చేస్తుంది క్యాన్సర్ అంట, మీ అమ్మాయికి ఎవరు డాక్టర్ థియేటర్ రోస్ అట, క్యాన్సర్ డాక్టర్ అంట, అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంట, మీకు తెలుసా అని అడిగాడు. మాకు తెలియదు సార్ ఆయన ఎవరు, ఆయన కోసమే మేము ప్రార్థన చేస్తున్నాం అని ఆ ఇంట అని చెప్పేసరికి, నేనే డాక్టర్ థియేటర్ రోస్, ఐఎమ్ ద డాక్టర్ థియేటర్ రోస్, కారు ఎందుకు చెడిపోయిందో ఇప్పుడు అర్థమైంది నాకు, చీకటిలో వచ్చి ఇల్లు తలుపు డోర్ కొట్టాను ఎందుకో
నాకు డాక్టర్ గారు చేశాడు, సక్సెస్ అయింది, తన జీవితంలో ఒక మెరాకిల్ పొందుకుంది. ఈ రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ సంఘమా, నా వర్తమానానికి ఉపోద్ఘాతం ఎందుకు మాట్లాడానో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు విశ్వాసుల పక్షంగా చేసే కార్యాలు బైబిల్లో ఏముందంటే కంటికి కనపడవు, హృదయానికి గోచరము కావు.